ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ కాలనీలో దొంగతనాలు, యాజమాన్యమే చేయించింది అంటున్న స్థానికులు. మందమరి సింగరేణి పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్న జీఎం శ్రీనివాస్. ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ జరిపిన దాడులను ఖండించిన మందమర్రి బీజేపీ నేతలు. దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించిన పట్టణ అధ్యక్షులు శంకర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ కార్మికుల కాలనీలో నిన్న అర్ధరాత్రి 3 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తమకు ఇంట్లో కార్యక్రమాలు ఉండగా తమ సొంత ఊర్లకు వెళ్లగా నిన్న అర్ధరాత్రి దొంగలు పడ్డారన్నారు. ఈ 3 దొంగతనాల్లో 2 ఇళ్లలో 3.5 తులాల బంగారం, 15 తులాల వెండి, 30,000 రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. తమను ఎంసీసీ యాజమాన్యం ఉద్యోగాల నుంచి తీసివేసిందని, తమను పొమ్మనలేక ఇటువంటి పనులను యాజమాన్యం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పటికీ ఎవరూ కూడా వాడలో తిరగడం లేదన్నారు. ఎంసీసీ యాజమాన్యం తమకు రావాల్సిన డబ్బులను చెల్లిస్తే తామే వెళ్లిపోతామని వారంటున్నారు. ఇప్పటికే తాము పాములతో సహవాసం చేస్తూ ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ దొంగతనాల వల్ల తాము అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున వచ్చాం 8:30కి. వచ్చేవరకు డోరు తాళంబల కొట్టింది. చూసేవరకు లోపలికి వెళ్ళి చూసాం. చూసేవరకు బీరువా ఓపెన్ చేసింది. ఎలాగంటే 10,000 క్యాష్ ఉండే, 15 తులాల పట్టీలు ఉండే. మాకు సేఫ్టీ లేకుండా పోతుంది. రాను రాను ఇది మేనేజ్మెంట్ చేస్తుందా మరి ఏంది అర్థం అవ్వట్లేదు మాకు. అసలే మాకు ఉద్యోగం కోల్పోయి బాగా బాధలు ఉన్నామంటే మాకు బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది మేనేజ్మెంట్. మరి ఇది సెక్యూరిటీ ప్రాబ్లమా ఏమి మాకేం అర్థం కాదు. ఇవాళకే 2-3 సార్లు జరిగింది, ఇది 3వ సారి. ఇది మేనేజ్మెంట్ బాగా ఇది చేస్తుంది మా భయభ్రాంతులు. అంటే ఎట్లా ఇల్లు వెళ్ళిపోవాలి ఇళ్ళకు. మాకు ఉద్యోగాలు కానీ తీసేసారు. కరెంటు కాడ చేయించారు. నీళ్ళు ఇప్పుడు 2 డే బై డే వచ్చేది. ఇప్పుడు 4 రోజులకు అసలు నీళ్ళు ఇస్తున్నారు. ఆయన ఇల్లు వెళ్ళిపోతలేదు ఎట్లా అని చేసి ఇలా వెళ్ళగొట్టాలని భయభ్రాంతులకు గురి చేస్తుంది మేనేజ్మెంట్ ఇళ్ళకు. కోటర్ కాల్ చేయమన్నా చేస్తారు అని చెప్పి మేనేజ్మెంట్ అని ఇది అంత ప్రయత్నం చేస్తుందని మాకు అనుకుంటున్నాం. ఫ్యాక్టరీ నడిచినప్పుడు ఇంతవరకు ఒక్క దొంగతనం జరగలేదు. కనీసం అసలు ఎంత అంటే ఘోరం అన్నట్టు ఇది పరిస్థితి రాను రాను.
ఎట్లా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశము ఉన్నది మేనేజ్మెంట్. మేము నిన్న నైట్ వరకు ఇక్కడే ఉన్నాము. పాప బర్త్డే ఉందని నైట్ 9:30 దాకా ఉండి అన్ని సర్దుకొని వెళ్ళినాము. గోల్డ్ ఉంది, 3.5 తులాల గోల్డ్ ఉంది, 20,000 క్యాష్ ఉంది. పొద్దున వేరే అంకుల్ వచ్చి ఇట్లా వడ్డీ డబ్బులు అని వచ్చి డోర్ తీసి చూసేసరికి ఎవరు లేకపోతే కాల్ చేసిండు. చేసి ఇట్లా సంగతి అని వచ్చి చూసేసరికి మొత్తం అంగడంగడ్ చేసిరు, ఏం లేకుండా ఇది చేసిండ్రు. ఇంటర్లో ఉండే వాళ్ళకి అసలు సెక్యూరిటీ లేదు, ఏది లేదు, బాధ్యత అనేదే లేదు కంపెనీకి. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పూరెళ్ల రాజన్న, యువజన అధ్యక్షులుగా తోట మనోజ్, మహిళా అధ్యక్షురాలిగా అనిత, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎడ్ల మహేష్, చరణ్ స్వామి, యువజన అధ్యక్షులుగా తన్నీరు సతీష్, కనక మల్లేష్, మహిళా అధ్యక్షురాలిగా కొట్టె సరిత, ఎండి సౌజన, ఆకుల మంజుల, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా అనిల్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ పరిధిలో వార్డు కమిటీలను నియమిస్తున్నారు. అందులో భాగంగా 8, 9వ వార్డులో కాంగ్రెస్ అనుబంధ సంఘాల కమిటీలను నియమించారు. కమిటీల ఎన్నిక అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రేమసాగర్రావు విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమానికి పాత మంచిర్యాలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంకం నరేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజిద్, కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్లు తుమ్ల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి, ప్రతి ఒక చెల్లె ఒక ఝాన్సీ లక్ష్మి కావాలి, ప్రతి తమ్ముడు ఒక భగత్ సింగ్ కావాలి. మీరు వాళ్ళని ప్రశ్నించాలి. మనం కొట్లాడేది లేదు, వాళ్ళ గల్ల పట్టుకొని అడిగేది లేదు, వాళ్ళ మీద రాళ్ళు వేసేది లేదు. మనం ప్రశ్నించాలి, మీ వాళ్ళ ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, మరి మీరు నాయకులు ఏం చేస్తున్నారు, దీనికి పరిష్కారం ఏంది? 2 సంవత్సరాలు అయింది మున్సిపాలిటీ ఎలక్షన్లు. 2 సంవత్సరాల నుంచి మీ వాడలలో నాకు తెలిసి ఒక 4-5 లక్షల వరకు కూడా అయిందో లేదు. చైర్మన్ గారు మాత్రం ఆయన వాడలు ఒక 2-3 లక్షల 5 లక్షల వరకు చేసుకున్నాడు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నది. నేను 100 సార్లు చెప్పిన, నాయన నువ్వు 1 కోటి రూపాయలు తీసుకున్నావు, నువ్వు ఒకవేళ తీసుకోకుంటే సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేస్తే నేను రిజైన్ చేస్తా. నేను ప్రూవ్ చేస్తే నువ్వు నా రిజైన్ చేయాల, దానికి సమాధానం చెప్పడండి. హైటెక్ సిటీలో 20 లక్షల లంచం తీసుకున్నాడు. కంపెనీ కాగితాలలో రాసి ఉన్నది దివాకర్ రావుకు లంచం 20 లక్షలు ఇచ్చినామని రాసి ఉన్నది. 9 సంవత్సరాల కింద గోని ప్రకాశరావు అనే ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తే ఇంతవరకు ఆయన నేను తీసుకున్నా అంటలేడు, తీసుకోలేదని అంటలేడు. దాని గురించి నువ్వు సమాధానం చెప్పకుంటే మరి ప్రజలు ఏమనుకుంటారండి? నిజమే నువ్వు నీతి మంత్రులుగా ఒక రూపాయి తినలేదు, గరీబుని పైకి వచ్చినావు, కష్టపడ్డావు, ఎల్ఎంఎల్ వేసుకొని తిరిగినావు, ఎల్ఐసి చేసినావు, ఒక సంతోషం. మరి ధైర్యంగా చెప్పరాదే, నువ్వు కట్టిన సాయిబాబా కూడా ఉంది కదా, అలాగే రా, అలాగే వచ్చి ప్రమాణం చేయి, నేను తీసుకోలేదని. నేనైతే రెడీ ఉన్నా రిజైన్ చేయడానికి, ప్రూఫ్ ఇవ్వకుంటే రిజైన్ చేయడానికి నేను రెడీ ఉన్నా, రా. ఎంగిలి చేతుడు కాకిని కొట్టడు, పిల్లికి బిచ్చం పెట్టడు, దానం ధర్మం అసలే చేయడు ఆయనకు అలవాటు. ఆయన ఒక్కటి అలవాటు ఉంది అమ్మవు, తీసుకున్నాడు మాత్రం అలవాటు, దోసుకున్నాడు తీసుకున్నాడు మాత్రం ఆయనకు అలవాటు ఉంది. దాంట్లో ఆయన మించినోడు ఈ ప్రాజెక్ట్. నేను కేసీఆర్ కంటే ఇంకా పెద్దోడు ఎక్కువ, కేసీఆర్ బయటపడతాడు, బయటపడతాడు. ఏసీసీ ఉన్నదమ్మా, ఏసీసీ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ 354 సర్వే నంబర్ల 57 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ప్రజలకు చెప్పాలా, ప్రజలకు తెలియాలి. ప్రజలు అనుకుంటారు మా దొర మంచోడు, మా దొర మంచోడు అండి. మీ దొర ఎంత మంచోడు, దొర కింద ఎన్ని ఉన్నాయి అనేది మనం బయటపెట్టి చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది. నేను చెప్పే ఏ ఒక్క అక్షరం కూడా తప్పైంది తెలిస్తే మంచిర్యాల చౌరస్తాలో ఊరేసుకుంటాను. నేను ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఏ ఒక్క అక్షరం తప్పు చేసినా. 324 సర్వే నంబర్ అమ్మా, 57 ఎకరాలు, దాని విలువ అయ్యాలా 80 నుంచి 90 కోట్లు, లక్షలు కాదు, 1000 కాదు, కోట్లు. 89 కోట్ల ప్రాపర్టీని, ఆస్తిని చనిపోయిన ఆయన తండ్రి లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు అని వాళ్ళ నాయన గారు చాలా మంచివాడు, ఉత్తముడు. ఆయన పేరు మీద రెవెన్యూ రికార్డులో మండల ఆఫీసులో తహసీల్దార్ను కన్విన్ చేసి బెదిరించి, ఆర్డీఓను బెదిరించి 57 ఎకరాలు ఆయన తండ్రి పేరు మీద రాసుకున్నాడు. చచ్చిపోయిన తండ్రి పేరు మీద ఆస్తి ఉంటుందండి, ఇక్కడ మారుతుందండి. ఇప్పుడగానే నాకు దాంతో సంబంధం లేదని అంటే, ఓ మంచి మాట భయం, దివాకరం నువ్వు చాలా మంచోడివి, నీకు సంబంధం లేదన్నావు, ఓకే. సంబంధం లేనప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అధికారి పార్టీలో ఉండి మరి ఎవడరా రాసింది, ఎట్లా రాసినావు నువ్వు, నేను ఇవాళ బదనామా అవుతున్నా మా నాయన పేరు మీద ఎందుకు రాసినావు అని ఏ ఒక్క అధికారి మీద నన్ను ఇవాళ వరకు చర్య తీసుకున్నారా?
జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్లో శ్రీ కోదండ రామాలయం రామలింగేశ్వర స్వామి ఆలయంలో సతీష్ శర్మ అర్చకుల ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక కోదండ రామాలయం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రోజున పంచలోహాలతో భక్తులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ నెల 23న విఘ్నేశ్వరునికి నిర్వహించబోయే అభిషేకం, దుర్వార్చన, పుష్పాభిషేకంల ప్రత్యేక పూజలలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం షిరిడి సాయి బృందం వారిచే ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, షిరిడి సాయి భజన బృందం తదితరులు పాల్గొన్నారు. మన కోదండ రామాలయంలో ఈరోజు పంచలోహాలతో గణపతికి జన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సంకటహర చతుర్థి పురస్కరించుకుని గణపతికి రేపు 23వ తారీఖు నాడు మన కోదండ రామాలయంలో గణపతికి అభిషేకము, దూర్వార్చన, పుష్పార్చన కార్యక్రమము, తదనంతరము హోమం కూడా ఉంటుంది. ఈరోజే పంచలోహాల గణపతికి శర ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది పురస్కరించుకొని మన కోదండ రామాలయంలో షిరిడి సాయి బృందంచే ఉదయం మధ్యాహ్నం 1:30 గంటల నుండి రాత్రి 10:30 వరకు కూడా భజన కార్యక్రమము విజయంగా జరుగుతున్నది. తదనంతరము అల్పాహార విందు కూడా కలదు. అందరికీ నమస్కారం. శ్రీ కోదండ రామాలయం రామలింగేశ్వర ఆలయం గౌతమ ఇవాళ శ్రీ షిరిడి సాయి భజన బృందంచే భజన జరుగుతున్నది. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10:30 వరకు ఈ భజన కార్యక్రమం ఉంటుంది. అయితే వీళ్ళు అంతకుముందు నవరాత్రులు, దేవి నవరాత్రుల్లోనూ వాళ్ళు భజన చేశారు. ఇప్పుడు కూడా ఈ కార్తీక మాసంలో వీళ్ళు ఈ భజన కార్యక్రమం చేస్తూ దిగ్విజయంగా ప్రతిసారి వీళ్ళని చేయమని చెప్పి మేము ఎప్పటికీ కోరాము. వీళ్ళు వాళ్ళు చేస్తారు. ప్రతి మాసము ఇలాంటి భజన కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. కావున భక్తులందరూ, గౌతమ ఆదివాసులు మరియు మంచిర్యాల పట్టణ వాసులందరూ ఈ ప్రోగ్రాంలలో పాల్గొని దాన్ని దిగ్విజయంగా కోరుతున్నాము. జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు మరణించిన ఒల్లపు పద్మ మృతురాలి కుటుంబానికి చెందిన ఒల్లపు రాజుకు గాయత్రి నిర్భయ సేవింగ్ ద్వారా 100,000 రూపాయల విలువగల చెక్కును జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, బ్రాంచ్ మేనేజర్ నరేందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు వారు ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. ఖాతాదారులకు ప్రమాద బీమా ద్వారా 100,000 రూపాయల సహాయం చేయడాన్ని అభినందించారు. రైతులకు అతి తక్కువ వడ్డీతో వ్యవసాయ రుణాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాయత్రి బ్యాంకు వారు ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ మందమరి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలకు కావలసిన అన్ని ఏర్పాట్లను సకాలంలో చేస్తామని ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మందమరి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భారత్ కీ ఆజాద్ కా అమృత మహోత్సవ బాలల దినోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమృత్ మహోత్సవం, బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఈశ్వరప్రసాద్, పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పీఓ మైత్రేయ బంధు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ సుందర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్మించుకుంటున్నాం. నిన్నటి రోజు 14th నవంబర్ చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా నిన్న హాలిడే కాబట్టి నేడు చాలా చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా భక్తి ప్రపత్తులతోని చాచా నెహ్రూ బాలల దినోత్సవాన్ని చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో నేను జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా చాచా నెహ్రూ గారికి పూలమాల వేసి వారిని స్మరిస్తూ స్తుతిస్తూ చాలా చక్కటి భాషణలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వరప్రసాద్ గారు, పర్సనల్ మేనేజర్ మన్నమర్ ఏరియా, శ్యామ్ సుందర్ గారు స్కూల్స్ కరస్పాండెంట్, మైత్రేయ బంధు గారు, అట్లాగే సుందరరావు గారు స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ అందరికీ శుభ మధ్యాహ్నం, అట్లాగే చిన్నారులందరికీ ఆశీస్సులు. నిజంగా ఇంత చక్కటి సందర్భంలో మీ మధ్య ఉండడం నాకు చాలా చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. స్కూల్కి పోయిన రోజులు ఉన్నాయి, ఇంత చక్కటి వాతావరణంలో మీ స్కూల్ ఉన్నది కాబట్టి దీన్ని సింగరేణి సంస్థ అన్ని విధాలుగా చర్యలు తీసుకొని చాలా చక్కటి ఆహ్లాదకరమైన చదువుకునే సిచ్యువేషన్, చదువుకోవడానికి అన్ని విధమైన ఫెసిలిటీస్ కల్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను సుమారు ఈ కోవిడ్ దృష్ట్యా స్కూల్స్ ఆల్రెడీ సెలవులు ఉండే నేను ఈ స్కూల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో బెంచెస్ కానీ చైర్స్ కానీ కొంత చాలా బాగా లేకుండే, తర్వాత పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండే. సుమారు 300 బెంచ్లకు 200 బెంచ్లు కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. అట్లాగే రూఫ్ టాప్ షీట్స్ కూడా రీప్లేస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కలర్ వాష్, వైట్ షాష్ కూడా, వైట్ వాష్ కూడా ఈ స్కూల్ బిల్డింగ్ చేద్దాం. స్కూల్లో టీచర్స్ కూడా చాలా చక్కటి డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. అలాగే మంచి చదువుకోవాలన్న ఉత్సాహం వంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ ఈ స్కూలు చాలా చక్కటి అభివృద్ధి సాధించాలి. అభివృద్ధి సాధించాలంటే ఏంది, ఈ పిల్లలు చాలా చక్కగా చదువుకొని మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మీకు తెలిసే ఉంటుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ స్కూల్ నుంచే చదివారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు చాలా విషయాల్లో చాలా టాపిక్స్ పైన చాలా చక్కటి స్పీచ్ ఇస్తూ అందరి ప్రజల్ని, ముఖ్యంగా అందరిలో ఉన్న అనుమానాలను తీరుస్తూ దేశ అభివృద్ధికి ప్రజల్లో చాలా చక్కటి భావాలు కల్పించడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ స్కూల్ నుంచి చదివారు. ఇంత స్కూల్లో నిజంగా డయాస్ మీద నిలబడే అవకాశం వచ్చినందుకు నేను కూడా ఆ భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను. మీరు చాలా చక్కగా చదువుకోవాలని, మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని, ఇంకా సంస్థ తరఫున ఏవి అవసరాలు ఉన్నా కానీ దయచేసి నాకు కానీ కరెస్పాండెన్స్ కానీ చెప్పండి. దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి స్కూల్ బస్ సమస్య ఒకటి ఉండే. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మందమరి పట్టణం బురదగూడెం ఎదురుగా హైవే పక్కన గల దొరగారి మామిడి తోట వద్ద నూతనంగా నిర్మిస్తున్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. మంతెన సతీష్ భవానీ నేతృత్వంలో నిర్వహించిన పూజ దీపోత్సవం కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు, సింగరేణి సంస్థ మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, లక్ష్మి దంపతులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమసాగర్రావు, పాలకుర్తి జెడ్పీ టీసీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు దీపోత్సవ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. Thank you.
మళ్ళీ పునర్నిర్మాణం కావిస్తుంది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇది పవిత్ర భూమి, గొప్ప భూమి. అటువంటి భూమిలో ఈరోజు మనందరం కూర్చుండి అమ్మవారి యొక్క విశ్వ కళ్యాణం కొరకై ఈ లోక కళ్యాణార్థం ఈరోజు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే మనందరం ధన్యులమే. దానికి తోడు ఏంటంటే నాకు మరొక జన్మనిచ్చినటువంటి నా గురుదేవుల యొక్క ప్రధాన శిష్యురాలు నా ప్రాంతానికి రావడం నా జీవితంలో నా ప్రాంత ప్రజలకు నేను ఇచ్చేటటువంటి గొప్ప ధన్యత ఇది అని భావిస్తున్నా నేను. ఎందుకంటే నా గురుదేవులకు అమ్మవారు ప్రసన్నమై తనే శ్రీ విద్యని ప్రకృతికి పంచాలనేటటువంటి గొప్ప సంకల్పాన్ని ఇచ్చి ఆయన యొక్క సైంటిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గానికి తెచ్చి ఆ లలితా పరమేశ్వరి ఇటువంటి గొప్ప శిష్యులను నిర్మాణం చేసింది. ఎందుకొరకు అంటే మనందరినీ కూడా పునీతులను పవిత్రులుగా చేయడానికి అమ్మవారు ఇటువంటి అవకాశాలు మనకిస్తుంది. కాబట్టి మనందరము ధన్యులమే. ఎందుకు అంటే మీ అందరు వస్తేనే మేము ధన్యులమవుతున్నాం. అందుకే అమ్మ నేను అంటాను ఎప్పటికీ, అమ్మ నాలో అహంకార భావాన్ని ఇయకు. నీ పాద దాసులకు దాసాలు దాసులై బ్రతికే జీవితాన్ని నాకు ఎల్లకాలం ప్రసాదించు. వారి పాదాల దగ్గర సేవ చేస్తూ నేను జీవిస్తానని చెప్పి సర్వభూతాలు ఎందు అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారి స్వరూపులైన మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే విద్యా పరిపూర్ణ దీక్షాపరులైనటువంటి శ్రీ అమృత కామాఖ్య మిషన్ వ్యవస్థాపకులు విశాఖపట్నం నుండి మన ప్రాంతానికి వచ్చి మన జీవితాలను పునీతం చేయడానికి వారి రోజు కార్తీక దీపోత్సవ విషయాన్నంతటి అమ్మఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతలు పాంచూరాం శర్మ స్మారకార్థంగా వారి కుమారులు దినేష్ కుమార్, ప్రేమ్ కుమార్ మరియు బంధువులు బన్వర్లాల్, మురళీధర్ శర్మ కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్, టెక్నోడాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమన్ల మధుకర్, కౌన్సిలర్ రాజులాల్ యాదవ్, అమ్మఒడి సభ్యులు హనుమన్ల సువర్ణ, బియాల ఉపేందర్, జంజర్ల దినేష్ కుమార్, గుడిసెల రమేష్, చందుపట్ల లింగమూర్తి, ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని అమ్మఒడి ఎన్జిఓ సామాజిక సేవా సంస్థ ద్వారా 85వ అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవనీయులు శ్రీ పాంచూరాం శర్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి దినేష్ శర్మ, ప్రేమ్ కుమార్ శర్మ మరియు వారి యొక్క బంధుమిత్రుల సహకారాలతో గౌరవనీయులైనటువంటి బెల్లంపల్లి అరా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి అమ్మఒడి ఎన్జిఓ సంస్థకు నేను మనస్ఫూర్తిగా తలవంచి వారందరికీ కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఉన్నటువంటి తృప్తి కంటే ఈరోజు ఒక వ్యక్తిని కడుపు నిండా బువ్వ పెడుతున్నటువంటి ఎన్జిఓ సంస్థకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామందితో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మానవ దృక్పథంతో అమ్మఒడి చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమానికి మీ ఇంట్లో జరుపుకుంటున్నటువంటి జన్మదిన కార్యక్రమాలు కావచ్చు, వివాహ వేడుకలు కావచ్చు, ఇంకా ఎలాంటి అయినా శుభకార్యం జరుపుకుంటే ఈ యొక్క అమ్మఒడి సంస్థను సంప్రదించి వారి ద్వారా మీరు కూడా మానవ దృక్పథంతో వారికి ఆర్థిక సహకారం చేస్తూ ఉంటే వారు సుమారుగా ప్రతి కార్యక్రమంలో 150 నుండి 200 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి మరొకసారి నేను శిరస్సు వంచి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తే దానికి రెండింతలుగా బీజేపీ శ్రేణుల ప్రతి దాడులు తప్పవని మందమరి పట్టణ బీజేపీ అధ్యక్షులు మద్ది శంకర్ మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్లు పేర్కొన్నారు. మంగళవారం మందమరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్పై చెన్నూరు పట్టణంలో చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు సుశీల్పై టీఆర్ఎస్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులను ఉసిగొల్పుతున్నాడని ఘాటుగా విమర్శించారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరభావంతో మెలుగుతూ ప్రజాస్వామ్యబద్దంగా రాజకీయంగా విమర్శకు ప్రతివిమర్శ చేసుకోవాలే తప్ప దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డివి దీక్షితులు, జిల్లా కార్యదర్శి సప్పిడి నరేష్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పూసాల ఓదేలు, పట్టణ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, నాయకులు బండి రవి, సురేందర్, సుద్దాల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం చెన్నూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు సుశీల్ కుమార్ గారిపై జరిగినటువంటి దాడి మరియు నిన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పైన జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ మందమరి మండల కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఈరోజు ఈ తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామ్యవాదుల్లారా, విద్యార్థిని విద్యార్థుల్లారా, మేధావుల్లారా, కార్మిక కర్షక సంఘ నాయకుల్లారా, నా తోటి తెలంగాణ ఉద్యమకారుల్లారా, ఇదేనా మనం సాధించుకున్న తెలంగాణ? ఇదేనా మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ? మనం సమాఖ్యాంధ్ర పాలనలో ఉన్నప్పుడు ఆ పాలకులు ఈ విధంగానే చేశారా? ప్రతి ఒక్కరం రోడ్ల మీదకి వచ్చి తమ జీవితాలను పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా, ప్రతిపక్ష గొంతుకులను మరి గొంతుకొసే విధంగా, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, జైలు నిర్బంధాలు, బెదిరింపులు, దాడులు, నాలుక కోస్తాం, నాలుక చీరుస్తాం, కాళ్ళు విరగొడతాం, చేతులు విరగొడతాం, మెడలు విరుస్తాం, అంతమందిస్తాం, ఇదేనా మన భాష? తూ మన బతుకులు ఏడా? ఇదేనా మనం సాధించుకున్న తెలంగాణలో? ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడులు చేయిస్తారు, టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తాను, అరెస్టు చేసేది భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలనా? ఒకసారి మనం ఎడుగైపోతున్నాం ఆలోచించండి. ప్రజాస్వామ్యవాదులారా, మనం దీన్ని సమర్థిద్దామా? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, పల్లెటూళ్ళలో దొరలు ఎట్లనైతే ప్రజలను హింసించుకుంటా, ప్రజలను చిత్రవద చేసుకుంటా ఎట్లయితే దౌర్జన్యాలకు పాల్పడ్డరు, సేమ్ అదే విధంగా ఇలా కేసీఆర్ పాలన కూడా ఈ యొక్క దొర అహంకార పాలనకు బలైపోతుంది. దానికి నిదర్శనం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమవుతున్నాయో, ఆ హామీల మీద నిన్న బండి సంజయ్ గారు ఏదైతే రైతుల దగ్గరికి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి బయటకెళ్తే భారీ కాన్వాయ్ మీద దాడి చేయించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మీద కూడా ఇష్టం వచ్చినట్టు దాడులు చేయించినటువంటి ఒక నీచమైనటువంటి అహంకార పాలనకు తెరదీసినటువంటి కేసీఆర్ పాలనను, నిన్న జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏదైతే సేమ్ అదే రకంగా ఇవాళ చెన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఒక దొరకు పెద్ద పాలేరుగా వ్యవహరిస్తూ ఇక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి విధంగా మొన్న ఏదైతే గత 2 రోజుల క్రితం చెన్నూరులో రైతు ధర్నా చేపట్టి ఆ రైతు ధర్నాలో ఎవరు రైతులు లేకున్నా కూడా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి విధంగా, వాళ్ళ కార్యకర్తలను దాడులు చేసినటువంటి విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ఏదైతే మెసేజ్ను ఇలా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండో దాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని నిన్నటికి నిన్న చెన్నూరు నియోజకవర్గం పట్టణంలోని ఏదైతే మా భారతీయ జనతా పార్టీ నాయకుడు సుశీల్ ఇంటి మీదకి దాడికి పంపించినటువంటి గనుడు ఈ యొక్క చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అని చెప్పి ఇలా తెలియజేస్తాను.
ఏదైతే ఇట్లాంటి దాడులు తెగబడుతూ ఇట్లాంటి దాడులు చేయించుతూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెన్నూరు నీ యొక్క ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి విధంగా ఒక నీచమైనటువంటి పాలన, నీచమైనటువంటి అరాచకత్వాన్ని సృష్టిస్తున్నటువంటి బాల్కసుమందియాల ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఏదైతే కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న తెల్ల కార్డు రేషన్ బియ్యాన్ని రవీంద్రఖని రైల్వే స్టేషన్లో సంబంధిత అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నమ్మదగ్గ సమాచారంతో సంయుక్త అధికారి మధుసూదన్ నాయక్ ఆదేశాల మేరకు 10 క్వింటాల బియ్యాన్ని స్వాధీనపరచుకున్నట్లు అధికారులు తెలిపారు. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడుల్లో డీసీఎస్ఓ ప్రేమ్ కుమార్, డిఎం గోపాల్, గిర్దవార్లు నవీత్, రవికిషోర్, విఆర్ఏ భాగ్యలక్ష్మి రాజు పాల్గొన్నారు. అభినవ సేవలు అభినందనీయమని జిల్లా శిశు సంక్షేమ అధికారి మాస ఉమాదేవి అన్నారు. మంగళవారం తాండూరు మండలంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన గ్రామంలో అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బడిపిల్లలకు అభినవ అన్నదాత సుఖీభవ పేరుతో మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. విద్యార్థులకు భోజనాలు వండి వడ్డించారు. అనంతరం గ్రామంలో ఉన్న మహిళలకు, గర్భిణులకు పౌష్టికాహారం, బియ్యం, గోధుమ పిండి, పెసరపప్పు, కందిపప్పు, గుడ్లు, అరటిపండ్లు, ఓఆర్ఎస్ లిక్విడ్ జ్యూస్, పల్లిపట్టీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్ ఇస్తూ మధ్యాహ్న భోజనం, అన్నం, చపాతి, గుడ్లు, అరటిపండ్లు ఇస్తూ అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత 3 సంవత్సరాలుగా మండలంలోని నిరుపేద గర్భిణీ బాలింతలకు నిరంతరంగా పౌష్టికాహారం అందిస్తున్న అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ని సంస్థ సభ్యులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అభినవ సంతోష్ కుమార్, ఆకాష్, రాజ్ కిరణ్, శ్రీనివాస్, విజయ్, ప్రవీణ్, ప్రదీప్, అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి, టీచర్లు అమృత, శారద, ఆయా కదిరాబాను తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ మీరే తినాలి. ఇది ఉన్నాయి కదండి, కొడుకు కిచుడు, ఈ పంట తీసుకొని బతు కిచుడు చేయద్దు, సరేనా? మీరే తినండి చక్కగా. మళ్ళీ వీటితో పాటు మీరు ఇంట్లో కూడా ఆహారం తినాలి. అట్టి పంట తినగా సరిపోయింది అన్నద్దు, ఇంట్లో ఆహారం తీసుకోవాలి. మరి మన అంగన్వాడి బడికి వచ్చినప్పుడు మన అంగన్వాడి బడిలో పెట్టి అన్నం కూడా తినాలి. 3 పూటలు అవుతుంది, సరేనా? ఇంకా అట్లా మంచిగా ఆహారం తీసుకుంటే నీ కడుపులో బిడ్డ మంచి పెరుగుతుంది, సుఖంగా డెలివరీ అవుతుంది, నీకు నీ బిడ్డకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, సరేనా? ఇంకా మంచి పాలు కూడా, ఇవన్నీ కూడా మీ మంచి కోసము, మీ భవిష్యత్తు కోసము, మీ ఆరోగ్యం కోసం చేస్తున్న పనులమ్మా. ఇవి ఇప్పుడు ఈ ఫొటోస్ తీసుకొని మేము ఏం చేసేది లేదు, మీకు ఇవన్నీ మేము ఇస్తున్నాము, వీటిని మీరు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ కాలనీలో దొంగతనాలు, యాజమాన్యమే చేయించింది అంటున్న స్థానికులు. మందమర్రి సింగరేణి పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్న జీఎం శ్రీనివాస్. ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ జరిపిన దాడులను ఖండించిన మందమర్రి బీజేపీ నేతలు. దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించిన పట్టణ అధ్యక్షులు శంకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.